స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి ఇవాళ మనం రావడం చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంట్రాడే లో భారీ సెల్ ఆఫ్ మనకి ఇవాళ కనిపించింది. నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల మార్క్ ను కూడా దాటి కిందికి రావడం ఇవాళ మేజర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. 10,566 పాయింట్ల కనిష్ట స్థాయికి నిఫ్టీ దిగి వచ్చింది. ఏకంగా ఇంట్రాడే లో దాదాపు 400 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్లకు పైగా ఇవాళ నష్టపోవడం చూస్తున్నాం. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్ల వరకు నష్టపోయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లేకుండా 4 నుంచి 5% మేర ఇండెక్స్ లే పతనం అవడం ఇవాళ ప్రధానంగా మనం గమనించిన అంశం. అయితే ఒక్కసారిగా మార్కెట్స్ లో ఈ ప్రెజర్ ఎందుకు వచ్చింది, ఒక్కసారిగా మార్కెట్స్ లో ఈ అమ్మకాల ఒత్తిడి ఎందుకు వచ్చిందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇవాళ ఎస్ బ్యాంక్ అనుకోవచ్చు స్టాక్ 30% దాకా ఇవాళ ఉదయం నష్టపోయింది. ఇది కూడా ఎవరు అనుకోలేదు, ఎందుకంటే ఈ కొత్త మేనేజ్మెంట్ ఆ గతంలో ఉన్న ఎండీ సిఇఓ రాణా కపూర్ ని నెక్స్ట్ మంత్ జనవరి అంటే జనవరి 31 వరకు మాత్రమే కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్ బ్యాంక్ కొత్త మేనేజ్మెంట్ ఎలా ఉండొచ్చు, సేమ్ ఇదే గ్రోత్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందా లేదా అన్న ఇష్యూ ఒకటైతే, సో ఇందులో కూడా డిస్క్రిపెన్సీస్ ఏమైనా ఉన్నాయా అన్న ఒక ఆందోళన నేపథ్యంలో ఎస్ బ్యాంక్ స్టాక్ లో సెల్ ఆఫ్ చూసాం. మేబీ రాబోయే రోజుల్లో ఇదే సిచ్యువేషన్ మిగిలిన బ్యాంక్స్ కూడా ఏమైనా ఉండొచ్చా, మిగిలిన హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా ఏమైనా ఉండొచ్చా అన్న ఒక ఆందోళనతో ఇవాళ మోస్ట్ ఆఫ్ ది హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్ని పడిపోయాయి. డిహెచ్ఎఫ్ లేకుండా ఇవాళ 50% మేర నష్టపోయింది ఇంట్రాడేలో. బట్ ఇంట్రాడేలో లో నుంచి బాగా రికవర్ అవడం మనం డిహెచ్ఎఫ్ఎల్ చూస్తాం. నాట్ ఓన్లీ డిహెచ్ఎఫ్ఎల్ లైక్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అనుకోవచ్చు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 30% దాకా నష్టపోయింది. రెప్కో, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, క్యాన్ఫీ నోమ్స్, ఇలా మోస్ట్ ఆఫ్ ది వెల్ నోన్ నేమ్స్ అన్ని కూడా ఇవాళ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో మినిమం 10% నష్టపోయాయి. అలాగే మనకి ఎన్బిఎఫ్సి స్పేస్ లో బజాజ్ ఫిన్సర్ 10%, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ 10%, ఎడిల్వైజ్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఎల్ఎన్టి ఫైనాన్స్, ఇలా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అని ఇవాళ బాగా పతనం అవడం మేజర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్ల మేర రికవర్ అయింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి చాలా స్ట్రాంగ్ గా దాదాపు 405 పాయింట్ల నష్టం నుంచి 73 పాయింట్ల నష్టానికి మాత్రమే పరిమితం ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 300+ పాయింట్స్ మేర రికవరీ నిఫ్టీలో కూడా చూసాం, చాలా స్ట్రాంగ్ రికవరీ. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు జగన్నాథన్ గారు ఉన్నారు. హలో జగన్నాథన్ గారు. సార్, ఇది గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పే టైం అవునో కాదో కూడా తెలియని పరిస్థితి. మార్కెట్స్ లో అంతా పానిక్నెస్ వచ్చేసింది, ఒకసారిగా పానిక్ బటన్ ప్రెస్ చేయడం చూస్తున్నాం. ఐఎల్ఎఫ్ఎస్ ఇష్యూ ఒకటే దీనికి కారణం అనుకోవాలా, ఆరు ఇవాళ మార్నింగ్ జరిగిన ఎస్ బ్యాంక్ ఇష్యూ అనుకోవాలా, దీన్ని దేనికి ఆపాదించాలి? మనం గతంలో ఒకసారి ఇంక్లూడ్ అనుకున్నట్టు మ్యాక్రో సునామీ అని, ఆ సునామీ అప్పుడు ఏంటంటే జస్ట్ అది మనకి కనపడింది నెంబర్స్ లో. అంటే నెంబర్స్ లో అంటే ఇన్ఫ్లేషన్ అనుకోండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో అనుకోండి, లేదంటే మన మ్యాక్రో ఫ్యాక్టర్స్, బాండ్ యీల్డ్స్, రూపీలో. ఇప్పుడు అది దాని సైడ్ ఎఫెక్ట్స్ ఫైనల్ గా మార్కెట్ మీద కూడా కనపడటం మొదలైంది. సో అది యాక్చువల్లీ అప్పుడు మనం అనుకున్నట్టు మనీ ప్రిజర్వ్ చేసుకొని, క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుని ఉన్న వాళ్ళకి మెల్లమెల్లిగా కొద్ది అమౌంట్ డిప్లాయ్ చేయడానికి అవకాశం వచ్చింది అనుకోవాలి. అంత ఆల్రెడీ హోల్డింగ్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఇట్స్ పెయిన్ఫుల్. ఇది ఒక ఐలాండ్ ఆఫ్ డిఫాల్ట్ ఒక ఎస్ బ్యాంక్ గురించి కాదండి, ఓవరాల్ గా మార్కెట్ ఈ ఫాల్ కోసం ఇటు రెడీ అవుతూనే ఉంది. అది జస్ట్ ఇవాళ అయింది అనమాట. ఐలాండ్ ఆఫ్ డిఫాల్ట్ దాన్ని కొద్దిగా వేగవంతం చేసింది అనుకోవాలి. ఇంకొకటి జగన్నాథ్ గారు, మార్కెట్ లో లిక్విడిటీ క్రంచ్ రాబోతోంది, ఎందుకంటే ఈ బాండ్ యీల్డ్స్ ఒకటి బాగా పెరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇటు హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి చీపర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ దాదాపుగా ఆగిపోయిన పరిస్థితి ఉంది అన్న ఒక వాదన కూడా మార్కెట్ లో ఉంది. మేబీ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇక్కడి నుంచి ఏదైనా గడ్డు కాలం ఎదురవుతుంది, ఆల్రెడీ ఒక బ్యాడ్ ఫేజ్ లో వీళ్ళు ఉన్నారన్న అర్థం చేసుకోవాలి మనం. తప్పకుండా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్న ఎన్బిఎఫ్సీస్ అన్నింటిలో మెయిన్ ఛాలెంజింగ్ ఫేస్ చేసే సెగ్మెంట్ అండి. ఎందుకంటే సింపుల్ గా బిజినెస్ గురించి ఆలోచిస్తే వాళ్ళు 20 ఏళ్లకి హౌసింగ్ లోన్ ఇస్తారు, కానీ వాళ్ళు సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ అంటే వాళ్ళు కూడా డబ్బులు తెచ్చుకోవాలి కదా, వాళ్ళేమో ఒక 5 ఇయర్స్ ఎన్సీడీసీ రైట్ చేస్తారనమాట. అంటే మీనింగ్ ఏంటంటే 20 ఏళ్ల వరకు మీ డబ్బులు మీకు వెనక్కి రావు, వాళ్ళు రైట్ చేసిన ఎన్సీడీనేమో వాళ్ళు 5 ఇయర్స్ కి రీపే చేసేయాలి. అంటే ఏంటంటే చేతిలో డబ్బులు లేకుండా రీపే చేసి, అంటే దాని అసెట్ లైబిలిటీ మిస్ మ్యాచ్ అంటారు అనమాట. అంటే ఒక ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయినా ఆల్మోస్ట్ ఒక లోన్ మాకు ఒక 20 ఏళ్ల లోన్ ఇచ్చారంటే ఒక 4 సార్లు వాళ్ళు రీఫైనాన్సింగ్ చేయాల్సి వస్తుంది ఆ అమౌంట్ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ నుంచి. ఇప్పుడు ఆ రీఫైనాన్సింగ్ లో ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మార్కెట్ టైట్ అయిపోయింది, మార్కెట్ లో మనీ లేదు, ప్లస్ బాండ్ యీల్డ్స్ పెరిగినాయి. కాబట్టి హౌసింగ్ అన్నింటిలో ఎన్బిఎఫ్సీస్ అన్ని ప్రెషర్ లోకి వస్తాయి, వాటిల్లో మెయిన్ ఒత్తిడికి గురయ్యేది హౌసింగ్ ఫైనాన్సింగ్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాల్సిన అవసరం ఉందంటారు?
ఈ టైంలో అంటే నాకు ఇంకా ప్రెషర్ మార్కెట్ లో వస్తుందని అనిపిస్తుందండి. సో కాబట్టి ఏంటంటే కొద్దిగా కూల్ మైండ్ తో ఉంటాం ఇంపార్టెంట్. సో మార్కెట్స్ లో లెవెల్స్ కి వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఎన్బిఎఫ్సిస్ నుంచి కొంచెం దూరంగా ఉంటుందని పెట్టండి. సో కాబట్టి నాన్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ కాని సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం పెట్టు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ అనుకున్నాం కదా, ఐటీ అని ఫార్మా అని, వాటి మీద ఫోకస్ చేయడం పెట్టండి. జీరో ఈల్డ్ జీరో బాండ్ జీరో డెట్ కంపెనీస్ అనేవాళ్ళం కదా, ఆ జీరో డెట్ కంపెనీస్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే జీరో డెట్ కంపెనీస్ లోనే మనకి ఎక్కువ మనకి సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్నాథన్ గారు. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ ఫార్మా ఐటీతో పాటు జీరో డెట్ కంపెనీస్ వైపు మాత్రమే ఈ టైంలో మొగ్గు చూపితే కొద్ది గొప్ప క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండడంతో పాటు ఇక్కడి నుంచి మళ్ళీ మనం కెయిన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి జగన్నాథన్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. గతంలో కూడా ఆయన ఫోన్ ఇన్ టైంలో చెప్పినప్పుడు క్యాష్లో ఉండండి, సో అగ్రెసివ్ బయింగ్ వద్దు వద్దు అని చెప్పి పదే పదే చెప్తూ వస్తున్నారు. మోస్ట్లీ మనం కూడా ఇదే పాయింట్ని చాలా రోజు నుంచి క్యారీ చేస్తూ వస్తున్నాం, అగ్రెసివ్ బయింగ్ వద్దు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి కొద్దిగా దూరంగా ఉండండి. ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే పరుగు ప్రారంభించిందో మేబీ 10,800 స్థాయి మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పదే పదే మనం అనుకుంటూ వచ్చాం. ఇవాళ 10,866 ఇంట్రాడేలో బట్ అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయింది, కానీ ఆ లెవెల్ అయితే ఇవాళ టచ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఎలాంటి సో ఇవాళ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే 30-52% ఆఫ్ స్టాక్స్ ఇవాళ కోల్పోయి. అవునండి, మెజారిటీ స్టాక్స్ లో ఒక మరి ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్ లో ఒక పానిక్ సెల్లింగ్ అనేది మనం చూసామండి, బాస్కెట్ సెల్లింగ్ అంటాము. అటువంటిది ఈ రోజు మనకి కనపడింది అటు ఇండియా బుల్స్ హౌసింగ్ కానివ్వండి, తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ లాంటివి, ఈ రెండు మనం పానిక్ అయినాయి. దానికి ముందు మనకి మార్కెట్స్ కానీ గమనిస్తే ఈవెన్ ఎస్ బ్యాంక్ ఈ రోజు ఓపెనింగే మనకి ఎస్ బ్యాంక్ లో 26%. సో ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ న్యూస్ సెంటిమెంట్ అనమాట, సెంటిమెంట్ ని ఆల్రెడీ మన మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి, మరింత మనకి సెంటిమెంట్ ని నెగిటివ్ చేసాయి. కాబట్టి నెక్స్ట్ ఈ సిరీస్ ఓవరాల్ గా సెప్టెంబర్ సిరీస్ అనేది చాలా వీక్ గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నేను ప్రతిరోజు కూడా ఈ సిరీస్ లో చెప్తూనే ఉన్నాను, ఎటువంటి పరిస్థితులను బయింగ్ వెళ్ళకండి, ఒకవేళ బయింగ్ వెళ్ళాం కూడా స్టాప్ లాసెస్ తో ఎగ్జిట్ కమ్మని చెప్పాము అటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ లో, మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో. సో ఈ రోజు అయితే ఈ రోజు లో నుంచి కూడా రికవరీ కూడా చాలా స్ట్రాంగ్ రికవరీ అని చెప్పొచ్చు. ఈ రోజు లోగా చూసుకుంటే 11,000 మనకి లో అనమాట, 11,000 లో ఫ్యూచర్స్ లో అక్కడ నుంచి కూడా 200 points రికవరీ అయింది. బట్ మళ్ళీ ఇప్పుడు ఒక ఇది ఒక సెల్లింగ్ పాయింట్ అండి, ఇది అటు నిఫ్టీ పరంగా సెల్ చేసుకోవచ్చు, ఏ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ని కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్స్ లో సెల్ చేసుకునే పాయింట్. ఈ లెవెల్లో బయింగ్ వెళ్ళదు, అంటే ఇంత పడింది కదా మనకి, అంటే ఆల్రెడీ ప్యానిక్ నుంచి మనకు వచ్చాము, మళ్ళీ ఇంకొక డౌన్ ట్రెండ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి సెల్ నెక్స్ట్ 4-5 డేస్ కి మాత్రం బయింగ్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఈ సిరీస్ అయిపోయినాక కూల్ గా మార్కెట్ ఎక్కడ మనకి ఆగుతుంది, తర్వాత ఎక్కడ కన్సాలిడేట్ అవుతుంది అనేది చూసుకొని అక్కడ బయింగ్ వెళ్ళడం కరెక్ట్ అండి. ఈ ప్యానిక్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను, మరి ముఖ్యంగా ఫ్యూచర్స్ లో ప్లే చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. కొద్ది రోజు మీరు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఈ ట్విన్స్ కంపెనీస్ ని సెల్ చేయండి అని అదే పదే చెప్తున్నా ఉన్నారు, స్టిల్ ఇంకా అదే స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవచ్చా? ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ వీటిలో రాదండి, ఇప్పుడు ఈ రోజు లో నుంచి ఆల్రెడీ మంచి రికవరీ వచ్చింది. బట్ అదేంటంటే ఒక టెంపరీ అనమాట, ఎందుకంటే ఈ ఫియర్ అనేది, ఫియర్ ఫ్యాక్టర్ అనేది కొన్ని రోజులు వీటి మీద ప్రభావం చూపిస్తుంది, అది ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేము. బట్ దానికి తోడు ఈ రెండు కూడా బాగా పెరిగాయండి, మీరు చూస్తే లాస్ట్ 2 ఏళ్లలో ఏమాత్రం కరెక్షన్స్ లో పార్టిసిపేషన్ లేవు. ఏదో ఒక పాయింట్ లో అది ఎందుకు కరెక్ట్ అవుతుందని చెప్పలేము, ఒక్కొక్కసారి ఏదో ఒక పాయింట్ లో కరెక్షన్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ విధంగా మనకి కరెక్షన్ వచ్చింది, సో ఇంకా కొంచెం ఈ రెండు షార్ట్ టర్మ్ కి నెగిటివ్ గానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు? సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ అన్న అయితే మీరు కూడా చెప్తూనే ఉన్నారు. ఈ మధ్య భారత్ ఫైనాన్షియల్ లాంటి స్టాక్స్ మీరు కొద్దిగా ట్రాక్ చేస్తున్నారు, భారత్ ఫైనాన్స్ మాత్రం ఇవాళ ఈ ఫాల్ లో పెద్దగా కరెక్ట్ కూడా ఏం అవ్వలేదు. సో ఇదేమన్నా బయింగ్ ఆపర్చునిటీ వస్తుందా భారత్ ఫైనాన్స్ లో, అండ్ ఓవరాల్ గా ఇండెక్స్ మీద ఎలాంటి వ్యూ ఉంది? ఫస్ట్ ఇండెసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎప్పుడైతే 11,500 దాటిందో అప్పటి నుంచే మనం అనుకుంటున్నాము, మార్కెట్ వీక్లీ చార్ట్ లో, మంత్లీ చార్ట్ లోను, లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కూడా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ పొజిషన్ ఉందని, ఒక మేజర్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉందని కూడా. సో అంతక్రితం చూస్తే కనుక మార్కెట్ గత 9 వారాలుగా ఒక రికార్డ్ ర్యాలీ కంటిన్యూస్ గా పెరిగింది, కాబట్టి దానికి ఈక్వల్ గా ఆపోజిట్ రియాక్షన్ కూడా ఒక నార్మల్ గా రావడం అనేది మనం చూసాము.
ఇప్పుడు ప్రస్తుతానికి మనం మార్కెట్ ఈ లెవెల్ లో చాలా మంది ఆందోళన పడుతున్నారు కాబట్టి కొన్నిసార్లు కాంట్రేరియన్ ట్రెండ్ కూడా కొన్నిసార్లు మార్కెట్ ఇప్పుడు సడన్ గా షార్ట్ టర్మ్ లో ఓవర్సోల్డ్ పొజిషన్ కి వచ్చింది. పైగా ఎప్పుడైతే మార్కెట్ ఐదర్ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఒక హెడ్లైన్స్ ని టెస్ట్ చేసిందో, ఎప్పుడైతే ఒక మేజర్ ప్యానిక్ వచ్చిందో అప్పుడు కొన్నిసార్లు రికవరీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఒక కీలకమైన మద్దతు 11,000 దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఒక 1 మంత్ గా మనకి ఇంచుమించు 78% వరకు కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక నిలబడి అట్లీస్ట్ కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఏమాత్రం మార్కెట్ 11,000 దగ్గర కొంచెం బాటం ఏర్పడినట్టు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ లో. సో మార్కెట్ ఏమాత్రం ఈ నెక్స్ట్ 2-3 డేస్ లో ట్రేడింగ్ డేస్ లో కనుక 11,000 దగ్గర కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్ క్లోజింగ్ వస్తే అప్పుడు ఒక షార్ట్ టర్మ్ బై అవుతుంది. జనరల్ గా షార్ట్ టర్మ్ లో సెల్ ఆన్ రాలీస్ బై అనే డిప్స్ అనేది ఉండదు. జనరల్ గా కొంచెం ఒక పీక్ లో అమ్మటాలు లేదంటే బాటమ్ లో కొనటాలు అనేది ఒక కరెక్ట్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. సో కొంచెం చూడాలి ఈ 2-3 రోజులు ఎవరు మార్కెట్ 11,000 దగ్గర కొంచెం నిలబడిందంటే కనుక ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ వాలటైల్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం ఈ లెవెల్ లో కొంచెం న్యూట్రల్ గా ఉంటే మంచిదని కూడా ఇంకా కొంచెం అసలు ఉంటున్నాం. మీరు చెప్పినట్టు కొంచెం ఎన్బిఎఫ్సిస్ కూడా కొంచెం వీక్ గానే కాబట్టి భారత్ ఫైనాన్షియల్ మటుకు కొంచెం కంపారిటివ్ గా కొంచెం స్లైట్ గా స్ట్రెంగ్త్ చూపిస్తుంది. బహుశా నా ఉద్దేశము ఈ రికవరీ కొంచెం నిలబడితే కనుక భారత్ ఫైనాన్షియల్ ని షార్ట్ టర్మ్ లో బై పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ మనోహర్. హలో సార్. తీసుకున్నా తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్. ఎన్బిసిసి వచ్చేసి నేను, హలో సార్ చెప్పండి చెప్పండి, తీసుకున్నా సార్ ఎన్బిసిసి. ఎన్బిసిసి బాగా డెట్ ఫ్రీ స్టాక్ అయిన స్టాక్. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక 150 రూపాయల నుంచి 60 రూపాయలకి ఒక సగం వరకు డిక్లైనింగ్ ట్రెండ్ లో రావడం మనం చూసాం. ప్రస్తుతానికి కొంచెం మార్కెట్ కండిషన్స్ కూడా మనందరికీ తెలిసినవి. కొంచెం ఓవరాల్ గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గరకు వస్తుంది కాబట్టి అంతకర్త ర్యాలీలో కూడా చూస్తే కనుక బాగా ఫండమెంటల్ గానీ స్ట్రాంగ్ గా పెరిగిన స్టాక్ కాబట్టి ఎన్బిఎఫ్సిస్ ని ప్రస్తుతానికి కొంచెం వెయిట్ చేయండి. ఏదో ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. కొంచెం మార్కెట్ ఒక స్టెబిలైజింగ్ ట్రెండ్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది రిస్టోర్ అయిన తర్వాత బై చేయొచ్చు. పెట్రోనెట్ చూస్తే కనుక ఓవరాల్ గా కొంచెం బెటర్ ప్లేస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ లో చూస్తే కనుక ఇంత బాగా రియాక్షన్ వచ్చినప్పటికీ పెట్రోనెట్ కొంచెం స్ట్రెంత్ అనేది హై లెవెల్ లో కనిపించింది. బట్ ఇప్పుడు కూడా పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్ లో ఉంది. సో 2 స్టాక్స్ మీరు తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఒక కరెక్షన్ కొంచెం నిలబడిన తర్వాత బై చేయొచ్చు. జనగాం నుంచి ఓబలేష్ మరొక ఆలో. చెప్పండి సార్. కిటెక్స్ గార్మెంట్ అరవింద్ లిమిటెడ్ లో ఏది బెస్ట్ సార్? ఏది తీసుకోవచ్చు సార్? కిటెక్స్ సార్ అరవింద్ ఈ 2 స్టాక్స్ లో ఏ స్టాక్ బెస్ట్ అంటారు? అంతేనా? అవునవును సార్. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుంటే? ఫండమెంటల్ గురించి చెప్పండి సార్ కిటెక్స్. కిటెక్స్ గార్మెంట్ ఒకప్పుడు బాగానే ఉండేదండి, తర్వాత దీనికి కొంచెం ప్రాబ్లమ్స్ మనకి స్టార్ట్ అయినాయి. ఆ స్టాక్ పరంగా కూడా చాలా హెవీగా కరెక్ట్ అయిన పరిస్థితి అండి. సో ఇంత పడింది కదా అని మనం బై చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు అరవింద్ లో కూడా మనకి పెద్ద అంటే ట్రెండ్ ఒక చిన్న ట్రెండ్ వచ్చి అది సస్టైన్ అవటం లేదండి. అరవింద్ కూడా ప్రైస్ పరంగా పెద్దగా మూవ్మెంట్ అనేది ఈ మధ్య కనపడలేదు. అయితే ఫండమెంటల్ పరంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవిందే బెటర్ అండి. అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, అది గమనించండి. దీంతో పాటు కేపీఆర్ మిల్స్ లాంటివి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి బాగానే ఉంటాయి అరవింద్ కానీ కేపీఆర్ మిల్స్ కానీ మీరు ప్రయత్నం చేయొచ్చు. కైటెక్స్ గార్మెంట్ ఇప్పుడు వద్దండి, ఇప్పుడే మీరు బై చేయడం అనేది కరెక్ట్ కాదండి. హైదరాబాద్ సార్, నేను హైదరాబాద్ నుంచి సార్ రవిని. చెప్పండి సార్. ఎల్అండ్టి ఫైనాన్స్ 140 లో తీసుకున్నాను సార్, 100 షేర్లు. ఇంకా యాడ్ చేసుకోవచ్చు సార్? ఒకటి ఐసీఐసీఐ బ్యాంక్ ఏమో 300-330 లో తీసుకున్నాను సార్, 100. ఐసీఐసీఐ లాంబార్డ్ ఏమో ఐపీఓ లో తీసుకున్నాను సార్. ఇది తీసుకోవచ్చా సార్ లాంగ్ టర్మ్ కి? 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్ అండి. ఎల్ఎన్టి ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెర్ఫార్మెన్స్ చూసాము, మంచి ర్యాలీ కూడా రావడం మనం చూస్తున్నాం. అలాగే ఐసీసీ బ్యాంక్ కూడా మనం చూస్తే కనుక ఆ మధ్య ఈ ర్యాలీలో చూస్తే కనుక బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక సడన్ గా ఒక
మేజర్ మూవ్మెంట్ ర్యాలీ కూడా రావడం మనం చూస్తున్నాము. అలాగే ఐసీసీ లంబార్డ్ కూడా చూస్తే కనుక కొంచెం వీక్గా ఉన్నప్పటికీ బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ కంపెనీ. మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 700 రూపాయల నుంచి 920 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ రీబౌండ్ కూడా రావడం చూస్తున్నాం. మీరు సెలెక్ట్ చేసిన 3 స్టాక్స్ కూడా మంచివే, బాగా మొమెంటం ఉన్న స్టాకే, లాంగ్ టర్మ్ మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ కరెక్షన్లో కూడా ఒక మంచి టైమింగ్ అడ్వాంటేజ్ కూడా మీకు కనిపిస్తుంది. కృష్ణమూర్తి మరొక కాల్ ఉన్నారు, అడగండి కృష్ణమూర్తి గారు. దీపక్ నైక్ రైతు కిందకు వచ్చింది, ఈ లెవెల్ లో పర్చేజ్ చేసుకోవచ్చా? అదొకటి. దిగీష్ లాబ్ ఇక్కడ కొనుక్కోవచ్చా లేదా? దీపక్ నైక్ రైతు మధ్య చాలా స్ట్రాంగ్ గా పెరిగిన స్టాక్ ఇది. మేబీ ఇవాళ కొద్ది గొప్ప తగ్గిందేమో కానీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మధ్యకాలం మనం దీపక్ నెట్ రేట్ లో చూస్తున్నాం. డిఎన్ఎల్ అండ్ దివీస్ ల్యాబ్స్, దివీ ల్యాబ్స్ ఫ్రెష్ గా కొనుక్కోవాలి అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇది ఎందుకంటే ఇది అంటే ఒక టెక్నికల్ గా బానే ఉంది, బట్ ఓవరాల్ గా ట్రెండ్ పరంగా అంటే ఈ ఫార్మా స్టాక్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మార్కెట్ లో చూస్తున్నాం అంటే ఒక ప్యానిక్ కైండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది లాస్ట్ కొన్ని రోజులుగా ఉంది. ఈవెన్ ఇటువంటి ట్రెండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా దివీ ల్యాబ్స్ ని కొనుక్కోవచ్చు. అయితే కొంచెం వెయిట్ చేయండి, 1-2 బయింగ్ పాయింట్ లో పెట్టి కొనుక్కోండి. ఎందుకంటే టెక్నికల్ గా 1200 అనేది ఒక కీలకమైన లెవెల్, దాని పైన సస్టైన్ అవుతుంది అంటే 1400 దాకా వచ్చింది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా డిప్స్ లో మాత్రం కొనుక్కోమని చెప్తాను. తర్వాత దీపక్ నైట్రేట్, ఇదేంటంటే ఇది కూడా చాలా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. రీసెంట్ డేస్ లో ఇది ట్రెండ్ గాని గమనిస్తే చాలా 140, 150, 160 నుంచి కంటిన్యూగా పెరుగుతూ ఇప్పుడు 300కి వెళ్ళి ఒక ఇప్పుడే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది దీంట్లో కనపడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రాఫిట్ బుకింగ్ టైంలో మనకి హడావిడి పడి కొనాల్సిన అవసరం అయితే లేదండి. ఈ ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయిన ఈ డౌన్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాకే, వెయిట్ చేసి కొనుక్కోండి. సో చాలా స్ట్రాంగ్ రికవరీ మనం డిహెచ్ఎఫ్ఎల్ లో చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇవాళ 50% పైగా నష్టపోయిన స్టాక్ లో రికవరీ వచ్చింది, ఆల్మోస్ట్ 20% దాకా రికవరీ. 422 వరకు ఇవాళ ఇప్పుడు ఇంటర్డేల్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. సో ఐఎల్ఎఫ్ఎస్ ఇవాళ మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఐఎల్ఎఫ్ఎస్ దాదాపు 90,000 కోట్ల రూపాయల డెట్ తో ఉంది. మేబీ అదేమైనా డిఫాల్ట్ అవుతుందేమో, అవ్వచ్చేమో అన్న ఒక ఆందోళన మార్కెట్ లో ఉంది. దాని ఎక్స్పోజర్ డిహెచ్ఎఫ్ఎల్ కూడా ఏమన్నా ఉందా? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ కంపెనీస్ అన్ని డెట్ ఇచ్చి ఉన్నాయి, కాబట్టి దీని ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. సో డిహెచ్ఎఫ్ఎల్ ఇవాళ సెల్ ఆఫ్ మనం రావడం చూస్తున్నాం. అయితే అలాంటిది ఏమీ లేదు. సో ఎలాంటి ప్రెజ్యుడ్యూస్ షేర్స్ లేవని చెప్పి డిహెచ్ఎఫ్ఎల్ యాజమాన్యం బయటకు వచ్చి చెప్పింది. దాంతో కొద్ది రికవరీ మనం డిహెచ్ఎఫ్ఎల్ లో చూస్తున్నాం. ఆదినారాయణ మరొక ఆర్డర్ ఉన్నారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎస్ బ్యాంక్ రెండు మేజర్ స్టాక్స్ అండి, రెండు మంచి స్టాక్స్. లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించిన స్టాక్స్, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి, టెక్నికల్ గాను కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది. కాకపోతే ఈ మధ్య మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొన్ని ఇష్యూస్ రావడం మనం చూస్తాము. ఈ ఇష్యూస్ రావడంతో మార్కెట్ లో ఈ స్టాక్స్ లో కూడా కరెక్షన్ రావడం చూస్తాం. ఈ ఇష్యూ రాకముందు చూస్తే కనుక అక్యుములేటెడ్ లాంగ్ పొజిషన్స్ హెవీగా బిల్డప్ అయినాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూస్తే కనుక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ లేదంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బాగా పెరిగిపోయాయి. కాబట్టి అందరూ ఒకసారి అమ్మకాలు జరపడంతో భయాందలతో ఈ రెండు స్టాక్స్ లోనూ ఒక డీప్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాం. మీరు అనుకుంటున్నట్టుగానే నా ఉద్దేశం కూడా కొంచెం ఏదైనా ఒక చిన్న రియాక్షన్ లో కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత కొంచెం నార్మల్సీ రిస్టోర్ అయిన తర్వాత డెఫినెట్ గా ఈ రెండు లాంగ్ టర్మ్ కి మంచి బై అవుతుంది. సో చాలా మీల్స్ ఎస్ బ్యాంక్ గురించి అండ్ డిహెచ్ఎఫ్ఎల్ గురించి వస్తున్నాయి. ఫ్రెష్ గా బై చేసుకోవచ్చా ఎస్ బ్యాంక్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ అని? మేబీ అంటే ఒకటి రెండు ఉంటాయండి ప్రాస్పెక్టివ్స్. అంటే అది ఒక లాంగ్ టర్మ్ వ్యూతో మనకి అంటే ఒక 2 ఏళ్ళు అటువంటి వ్యూతో మీరు ఎస్ బ్యాంక్ ని కొనుక్కోవచ్చు అండి. అదే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మళ్ళీ పెద్దగా పుల్ బ్యాక్స్ అయితే ఉండకపోవచ్చు, చిన్న చిన్న అప్డేట్స్ ఉంటాయి, బట్ అవి సస్టైన్ కావండి. కాబట్టి మనం ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే కొనుక్కోండి ఎస్ బ్యాంక్. చాలా 25% ఎస్ బ్యాంక్ నేనైతే చూడలేదండి, అది లిస్ట్ అయినప్పటి నుంచి ఈ విధమైన అంటే సింగిల్ డే ఫాల్ అనమాట. మామూలుగా సాధారణంగా అతను పడదు, కొనుక్కోవచ్చు. అయితే కొంచెం ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ప్రైస్ కరెక్షన్ అనేది ఈ 4-5 రోజులు మేము చూడండి, మార్కెట్స్ ఎంతవరకు స్టేబుల్ అవుతాయి, ఎక్కడ ఆగుతాయి అని చూసి కొనుక్కోవచ్చు. తిరుపతి నుంచి రఘురామ్ మరొక కాలర్ అడిగండి. రఘురామ్ చెప్పండి. సార్ నేను 40 లాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ రెప్రజెంటేషన్ లో 1 ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశాను సార్. ఓకే, దాని డివిడెండ్ ఆప్షన్ దానిలో వచ్చిన డివిడెండ్ ని హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ఎఫ్ఎంసీజీ ఫండ్,
ఐసీఐసీఐ ఎక్స్పోర్ట్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఫండ్స్ లో సిట్ చేస్తున్నారు సార్ 1 ఇయర్ నుంచి. కంటిన్యూ చేయమంటారా ఎట్లా చేయమంటారు సార్ ఫైనాన్షియల్? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ నేను ట్రాక్ చేయనండి, బట్ మీరు అంతా సిప్ లో ఉన్నారు కాబట్టి మార్కెట్ ఇటువంటి టైంలో మరీ ముఖ్యంగా మార్కెట్ పడుతున్న టైంలో మీకు సిప్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అది కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా మీరు ఏవైతే అంటున్నారో సిప్ చేస్తున్నారో చేయండి. ఎందుకంటే నెక్స్ట్ రాన రోజుల్లో యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా రాన రోజుల్లో, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి అనేది కరెక్ట్ మెథడ్ అవుతుంది. మీరు అన్ని కూడా ఎస్ఐపి మోడ్ లో ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేయమని చెప్తాను. మీరు చెప్పిన దానిలో ఆల్మోస్ట్ 40 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, వచ్చిన డివిడెండ్ ని మీరు చెప్పిన ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కాకపోతే ఎఫ్ఎంసీజీ ఫండ్ ఒకటి అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కొన్ని ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఎఫ్ఎంసీజీ లాంటివి థీమాటిక్ ఫండ్స్ కాబట్టి టైం ఫ్రేమ్ ఎక్కువ పెట్టుకోవాలి, అట్లీస్ట్ 3 to 5 ఇయర్స్. మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎటు ఇలాంటి వీక్నెస్ ఇలాంటి కరెక్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళైతే అడిషనల్ సర్ప్లస్ అమౌంట్స్ కూడా చేసుకోండి. సో ఒక స్ట్రాటజీతో మీరు వెళ్తున్నారు కాబట్టి యూ కెన్ గో అహెడ్ విత్ దట్ స్ట్రాటజీ. అండ్ మనకి సమయం అయితే ప్రస్తుతం నిలుస్తుంది, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ అనేబుల్ టు టేక్ ఆల్ దోస్ మెయిల్స్ అండ్ కాల్స్. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.